ఐపీఎల్ పదిహేడవ సీజన్లో పంజాబ్ విజయాల పరంపర కొనసాగుతుంది ఉత్కంఠ పోరులో గుజరాత్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది రెండు వందల పరుగుల భారీ లక్ష్యాన్ని పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది శశాంక్ అశుతోష్ మెరుపులతో మూడు వికెట్ల తేడాతో పంజాబ్ గెలిచింది టాస్ ఓడి తొలుతా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట తొంభై తొమ్మిది చేసింది కెప్టెన్ ఓపెనర్ శుభన్ గిల్ నలభై ఎనిమిది బంతుల్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్స్లతో ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు సాయి సుదర్శన్ దూకుడుగా ఆడాడు కేన్ విలియమ్సన్ ఫర్వాలేదనిపించాడు రాహుల్ తివాటియా చివరిలో మెరుపులు మెరిపించాడు వృద్ధిమాన్ సాహా విజయశంకర్ నిరాశపరిచిన పంజాబ్ ముందు రెండొందల టార్గెట్ ఉంచింది పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడా రెండు హర్ప్రీత్ బ్రార్ హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు రెండో వందల రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ డెబ్బై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది కష్టాల్లో పడిన పంజాబ్ ను శశాంక్ ఆదుకున్నాడు ఉమేష్ యాదవ్ వేసిన పదకొండవ ఓవర్లో వరుసగా ఫోర్ సిక్స్ ఫోర్ బాదేసి జోరందుకున్నాడు సికిందర్ జితేష్ అవుట్ అయినా అశుతోష్ శర్మతో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు చివరి మూడు ఓవర్లలో నలభై ఎనిమిది పరుగులు అవసరమైన దశలో ఉమర్జాయ్ వేసిన పద్దెనిమిదవ ఓవర్లో అశుతోష్ మూడు ఫోర్లు కొట్టాడు మోహిత్ శర్మ వేసిన పంతొమ్మిదవ ఓవర్లో శశాంక్ అశుతోష్ చెరో సిక్స్ బాదారు ఈ ఓవర్లో మొత్తం పద్దెనిమిది పరుగులు రావడంతో పంజాబ్ విజయానికి చేరువైంది చివరి ఓవర్లో ఏడు పరుగులు అవసరం తొలిబంతికి అశుతోష్ రషీద్ ఖాన్ కు చిక్కాడు మ్యాచ్ బాల్ కు ఉత్కంఠ కలిగించింది చివరకు ఓ బాల్ మిగిలి ఉండగా శశాంక్ పంజాబ్ కు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది పంజాబ్ బ్యాటర్లలో బేజ్ తో ఇరవై రెండు జితేష్ శర్మ పదహారు సికిందర్ రజా పదిహేను పరుగుల స్కోర్కే వెనుదిరిగారు శిఖర్ ధావన్ శ్యాంకరణ్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు మోహిత్ శర్మ ఉమేష్ యాదవ్ ఒమర్జాయ్ రషీద్ ఖాన్ దర్శన్ నల్కండే ఒక్కో వికెట్ తీశారు శశాంక్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు